రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన గొడవలో 23 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలను సిరిసిల్ల కోర్ట్ ఫస్ట్ క్లాస్ మెంట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడంతో పాటు నిందితులను ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడంతో న్యాయమూర్తి రిమాండ్ రిపోర్ట్ కట్టువేశారు. పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రైమ్ నెంబర్ 67/2022లో 23 మందిని 307 కింద ఎల్లారెడ్డిపేట పోలీస్ వాళ్ళు రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్లో భాగంగా వాళ్ళు టెక్నికల్ మిస్టేక్స్ చాలా చేశారు. ప్రతి అక్యూడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ అనేది కంపల్సరీ, మనకు చట్టం కల్పించిన అది ఒక హక్కు. ఎవరి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని రిమాండ్ చేసేది కనుక జడ్జి గారు అందరి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి రిమాండ్ చేయాలి అని చెప్పి డైరెక్షన్ ఇస్తూ రిమాండ్ను రిటర్న్ చేశారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి ఫిజికల్గా వాళ్ళు సంతకాలు చేసుకొని అప్పుడు మళ్ళీ ఫ్రెష్ రిమాండ్ చేయాల్సి వచ్చింది. ఆ చట్ట ప్రకారం అయితే అలా ఉంటుంది. బైండ్ ఓవర్ చేసినట్టుగా, పోలీస్ వాళ్ళకి బైండ్ ఓవర్ చేసినట్టుగా ఎటువంటి ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల క్రైమ్ నెంబర్ 67